అంటే రేపు ఎక్కడ 30వ తేదీ లాక్ డౌన్ 31కి కైకిపోతది సపోజ్ నుంచి 15 దాకా 1వ తేదీ నుంచి 15 తేదీ అంటే ఈ జిల్లా వరకు ఈ జిల్లా వరకు అంటే ఇక్కడ ఇంకా హైగా ఉంది కాబట్టి ఇన్ఫెక్షన్స్ मंत्री श्री गौतम रेड्डी गारी आध्वर्यंलो ईरोजु चित्तूर जिल्ला कोविड टास्क फोर्स मीटिंग समावेश जरिगिंदी चाला वरकु गत समावेशंलो एदैते प्रजा प्रतिनिधुलु कलेक्टर गारी दृष्टिकि तीसुकेल्लारो वाटिनि अन्नितिनि कूडा యాక్షన్ టేకన్ రిపోర్ట్ లో వారు పూర్తి చేసి చెప్పడం జరిగింది అదే విధంగా ఈ రోజు కూడా కొన్ని సూచనలు చేశారు అవన్నీ కూడా వచ్చే టాస్క్ ఫోర్స్ మీటింగ్ కు యాక్షన్ టేకన్ రిపోర్ట్లు అవి కూడా పూర్తి చేసి మా శాసనసభ్యులు గాని పార్లమెంట్ సభ్యులు గాని మా డిప్యూటీ సీఎం గాని ఈ స్థానిక శాసనసభ్యులు శ్రీ భూమన కరుణాకర్ రెడ్డి గారు గాని తీసుకొచ్చిన విషయాలన్నీ కూడా పూర్తి చేసి వచ్చే కోవిడ్ టాస్క్ ఫోర్స్ సమావేశంలో యాక్షన్ టేకన్ రిపోర్ట్ లో వారు తెలియజేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ రోజు ఈ చిత్తూరు జిల్లా అటు కర్ణాటకకు ఇటు తమిళనాడుకు బోర్డర్ అయ్యింది కర్ణాటకలో గాని తమిళనాడులో గాని మనకంటే ఎక్కువగా అక్కడ ఉన్న కోవిడ్ 19 ఉన్న దృష్ట్యా మన వారిని మన జిల్లాలో అన్ని కూడా చెక్ పోస్టులన్నీ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అందుబాటులో వాటన్నిటిలో కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెక్ పోస్టులు పోలీసుల ద్వారా నిర్వహించి ఎవరిని కూడా రానివ్వకుండా ఒకవేళ ఎవరైనా రావాల్సి వస్తే పర్మిషన్ ఉంటే మళ్ళీ కోవిడ్ టెస్ట్ చేయించి వారికి పాజిటివ్ లేకపోతే తప్పకుండా మన జిల్లాలోకి అనుమతించాలని చెప్పి నిర్ణయం చేశాం అదేవిధంగా ఇక్కడ ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఈ 6 గంటల నుంచి 10 గంటల దాకానే సమయం సరిపోతుంది కాబట్టి 10 గంటల నుంచి वे 6 गंटल दाका उदय 6 गंटल दाका उदय 10 गंटल नीचे मरस रोज 6 गंटल दाका उदय 6 गंटल दाका ये कर्फ्यू उ दी पूर्ति स्थाई चला पगडबंदी स्ट्रिक्ट अमल चेयरनि अधिकार मेम चपम्म जी तक को आधा राष्ट्रेना पर्वे माँ जिला वरकू इध अवसर काबटी दस आर नीचे 10 गंटल दाका मैं अनुमति मीत अंत कर्फ्यू यथात निर्वहिस्टी निर्णय दीकोनी चपम्म जी तक 1వ तेदी नीचे 15వ तेदी दाका कर्फ्यू 6 गंटल नीचे 10 गंटल दाका प्रजु अनुमति मीत अंत कर्फ्यू अमलजेस्टी मुख्यमंत्री गारू अनेक रकालुगा कोविड 19 अड्डुकोवडानिकी చాలా ఎక్కువగా పుష్ చేస్తా ఉన్నారు దానికి మనకు తగినంత వాక్సిన్ గాని తగినంత ఆక్సిజన్ గాని కేంద్రం ఇచ్చే పరిస్థితుల్లో లేకపోయినా అనేక రకాలుగా వారు కష్టపడి మనకు ఆక్సిజన్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు అదే విధంగా మనకిచ్చిన వాక్సిన్స్ పూర్తి స్థాయిలో వేయడానికి కూడా కృషి చేశారు ఒకే రోజు దాదాపు 63 లక్షల పైన వేసిన ఘనత కూడా మన రాష్ట్ర ప్రభుత్వంది మన ముఖ్యమంత్రి గారిది కాబట్టి కేంద్రం అనుమతిస్తే అందరికీ కూడా ఆగస్టు లోపల వాక్సిన్ వేసే పరిస్థితి కూడా ఉంటది కేంద్రం అనుమతించడం లేదు కాబట్టి ఏదైతే వారు మనకు అలర్ట్ చేస్తున్నారో దాన్నే ఉపయోగించుకునే విధంగా మనం ఈ రోజు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అని చెప్పి తెలియజేస్తున్నాను आयुष वरक आयुष इंका इट इज नॉट गिवन 100% क्लारिफिकेशन वालिंका क्लारिफिकेशन इवेद काबी वी आर अवेटिंग फॉर द रिपोर्ट फाइनल रिपोर्ट का सर वाली रिपोर्ट्स बटी लोकल कंडीशन बटी परस्थित को कंडीशन बटी अवी परशील तस्कोनी निर्णयान वस्तार प्रस्ताव के अत्य आयुष नो क्लीयरेंस अस्कार।